వరంగల్ జిల్లాలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండలోని ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారికి ఇష్టమైన తమలపాకులు, వడలు, తైలంతో అభిషేకాలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలో జరుగుతున్న హనుమాన్ జయంతి వేడుకలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. హనుమాన్ జయంతి వేడుకలు ఆలయాల్లో ఉదయం నుంచి ప్రాతకాల పూజల అనంతరం కూడా ప్రత్యేక ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. హనుమాన్ భక్తులు కూడా రామాలయం, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సంబంధించిన దేవాలయాలకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. స్వామివారికి ఇష్టమైనటువంటి తమలపాకులు, అదేవిధంగా కొబ్బరి లేదా అరటి పండ్లు, ఇలా రకరకాలైనటువంటి పూజలతోటి స్వామివారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే హనుమాన్ జయంతికి సంబంధించి కూడా హనుమంతుడు శక్తివంతుడు, బుద్ధివంతుడు. హనుమంతుడు భక్తులకు సంబంధించి కూడా చాలా మంది ఉంటారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా కూడా చాలా మంది దీక్ష తీసుకుంటారు. ఆ కఠోరమైనటువంటి బ్రహ్మచార్య దీక్షను తీస్తారు. ప్రస్తుతం హనుమాన్ జయంతికి సంబంధించి చూస్తే హనుమాన్ జయంతి 2 సార్లు వస్తుంది. అసలు హనుమాన్ జయంతికి సందర్భంగా ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ప్రస్తుతం ఈ హనుమాన్ జయంతికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది, ఎలాంటి పూజలు చేస్తారు, మనతోటి ఆలయ అర్చకులు కూడా ఉన్నా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి అనగానే జస్ట్ 1 మంత్ బ్యాక్ కూడా ఒక హనుమాన్ జయంతి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఒక హనుమాన్ జయంతి వచ్చింది. ఈ హనుమాన్ జయంతులకు, 2 హనుమాన్ జయంతులకు కారణం ఏంటి, ఈ హనుమాన్ జయంతులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? మొదలు వచ్చిన హనుమాన్ జయంతితో త్రోట్ ఇండియాలో మొత్తం హనుమాన్ జయంతి ఉంది. ఈ హనుమాన్ జయంతి మనం ఓన్లీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాత్రమే హనుమాన్ జయంతి దొరుకుతుంది. ఇప్పటికిప్పుడు పూజలు వ్యత్యాసం ఏమి ఉండదు, కానీ అప్పుడు హనుమాన్ దీక్ష మాల చాలా మంది తక్కువ ఉంటారు. ఇప్పుడు హనుమాన్ దీక్ష మాల వేసుకుని చాలా మంది స్వాములు ఉంటారు. అంతే తేడా. ఎలాంటి పూజలు చేస్తారు, ఈ ఆలయంకి ఉన్నటువంటి ప్రాధాన్యత? ఈ ఆలయం చాలా 20 సంవత్సరాల కింద పూర్వీకులు స్వామివారు, చాలా ప్రత్యేకమైన స్వామివారు, చాలా మహిమ గలవాడు. ఈ ఆలయంలో ప్రతి శనివారం, ప్రతి మంగళవారం, ప్రతి రోజు ఇంతవరకు గత 10 సంవత్సరాల నుంచి సాయంత్రం హనుమాన్ అభిషేకం అవుతుంది. ఎట్లా ఉంది అంటే హనుమాన్ జయంతి ఆలయంలో ఎట్లా ఉన్న ఏర్పాట్లు, ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా చేస్తుంటారు? హనుమంతుడు అంటే చాలా సెంటిమెంటా? లిపో క్రాస్ రోడ్డు హనుమాన్ దేవాలయం అనేది చాలా ప్రశస్తమైనది, ప్రసిద్ధమైనది. ఇక్కడ చాలా మహిమాన్వితమైన హనుమంతుడు. ఇక్కడ మనం ఎలాంటి కోరికలు కోరుకున్నా కూడా, ఎలాంటి ఇష్టాలను కోరుకున్నా కూడా మనకు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి. హనుమాన్ జయంతి ఎట్లా జరుగుతుందమ్మా, ఎట్లా చేస్తుంటారు, మీరు ఎప్పుడు వస్తుంటారు ఇక్కడ? ప్రతి చాలా సంవత్సరాల నుంచి వస్తున్నామండి, వెనకటి నుంచి మాకు ఇదే నమ్మకం చాలా. హనుమంతుడు ఆకు పూజలు చేయిస్తాం, సింధూరం, వడమాలలు ఇస్తాం. ఇక్కడ చాలా మంది భక్తులు కావచ్చు, చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఉదయం నుంచి వస్తున్నటువంటి భక్తులతో ఆలయం అంతా కూడా కిక్కిరిసలాడుతుంది. తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలని కావచ్చు, తాము అనుకున్నటువంటి అన్ని అభిష్టాలు నెరవేరాలి, ఇట్లా చాలా రకరకాలుగా కోరికలతోటి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్వామివారిని పూజిస్తున్నారని చెప్పొచ్చు. మీ పేరని, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా జరుగుతుంది హనుమాన్ జయంతి? చాలా బాగా జరుగుతుంది. ఆ దేవుడిని ఈరోజు దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీస్తాడు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఉంచుతాడు. ఈరోజు స్వామివారిని తప్పకుండా దర్శనం చేసుకోవాలి. మీ పేరు? బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి రోజు మేము కంపల్సరీ వస్తాము, మేము అనుకున్నాయి అన్ని నెరవేరుతాయి. హనుమంతుడిని ఈ రోజు తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలంటే వడలతో కావచ్చు, ఆ హనుమానికి ఇష్టమైనటువంటి తమలపాకులు, ఇలా అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలు, ఏదైనా తమ మొక్కును చెల్లించుకునే మార్గంగానే భావిస్తారు. చాలా మంది ఈ రోజు మాలధారణ చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా వితరణ చేసే రోజుగా భావిస్తారు. అయితే హనుమాన్ జయంతికి సంబంధించి 2 హనుమాన్ జయంతులు ఉంటుంది. ఒకటి లాస్ట్ మంత్ వచ్చేదేమో దేశవ్యాప్తంగా జరిగే హనుమాన్ జయంతి, కానీ ఇప్పుడు జరిగే ఈ రోజు జరిగే హనుమాన్ జయంతికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో, అంటే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ మన రాష్ట్రంలో మాత్రమే ఈ హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఇలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. హనుమాన్ చాలీసా పారాయణం కావచ్చు, ఇలాంటి పూజా కార్యక్రమాలతోటి జై హనుమాన్, జై శ్రీరామ్ అనే నినాదాలతోటి ఈ ఆలయం అంతా కూడా భక్తుల నామస్మరణలతోటి మారుమవుతుంది. కెమెరామెన్ ప్రాంత్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.